అంటూ ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చే తొలిసారి గుర్తింపు. ఆస్ట్రేలియా తీరంలోని పక్షులు గుర్తించిన శాస్త్రవేత్తలు హవాయి ద్వీపంలో ఏటా 2.5 లక్షల అల్బట్రాస్ పక్షి పిల్లల దుర్మరణం ప్లాస్టికోసిస్ వ్యాధిగా పేర్కొన్న నేచురల్ హిస్టరీ మ్యూజియం మనుషుల జీర్ణ వ్యవస్థలోనూ మైక్రో ప్లాస్టిక్ కణాల గుర్తింపు సముద్రంలో చేరుతున్న 8 బిలియన్ల ప్లాస్టిక్ మొక్కలు రీసైక్లింగ్ ఒక్కటే మార్గం అంటున్న పర్యావరణవేత్తలు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, థాయ్లో కాయరాజ కాయ్ అంటూ 86 మంది భారతీయులకు బేడీలు, మొత్తం 100 మందిపై అరెస్ట్, 16 మంది ఉమ్మడి కృష్ణా జిల్లా వారే, 7 అంతస్తులు, 4 స్టార్ హోటల్ జోదం అంటూ పక్క వ్యూహంతో హోటల్పై దాడులు జరిగింది. ఆపరేషన్లో మేజర్ జనరల్, పోలీస్ కమిషనర్, 3 పోలీస్ స్టేషన్ల నిందితు తరలింపు. థాయ్ పోలీసులకు ప్రయత్నించే